సుబ్బారెడ్డి జిల్లా నాగ్ధర్ గ్రామ సర్పంచ్ పై దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిన్నారం తహసీల్దార్కు ఆల్ ఇండియా సమత సైనిక్ దళ సభ్యులు వినతిపత్రం అందించారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా పోతారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనీయకుండా అడ్డుకుంటున్న అగ్రకుల నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులను చిన్నచూపు చూస్తే సహించేది లేదని చట్టానికి అందరూ సమానమే అని అన్నారు. గ్రామంలో మరి నాగేదర్ గ్రామంలో ఒక దళిత సర్పంచ్ పైన జరుగుతున్నటువంటి మరి ఎన్నో నివేదికలకు మరి అటువంటి సమస్యలను ఎదుర్కో అవమానపరచడం జరుగుతూ ఉంది. మరి ఆ సర్పంచ్ గారికి వెంటనే మరి ఉన్నత అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ మరి తీవ్రంగా మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మరి వారికి ఏ సర్పంచ్ గారికి అయితే అవమానం జరుగుతుందో ఆ సర్పంచ్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా సమతా సైనిక దళ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి ధ్వంసం చేసిన వారి పైన కూడా మరి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా సమతా సైనిక దళ తరఫున మేము కూడా వారిపైన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పౌర హక్కుల దినమండల్లో నిర్మించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి వినతి పత్రం చేయడం జరిగింది. ఈ సభాముఖంగా తెలియదు.